హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో బ్రెడ్తో గులాబ్ జామ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కొన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. వీటికి ఉన్న ఈ బ్లాక్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా పచ్చిపాలు అయితే పచ్చిపాలు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. కొద్ది కొద్ది వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల గులాబ్ జాములు అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. పావు గంట తర్వాత తీసి చూసినట్లయితే చూడండి, ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది లైట్కి హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా వేపాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలండి. ఇందులో ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి. అలాగే ఒక కప్పుకి ఒక కప్పున్న వాటర్ వేసుకొని ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు మరిగించుకోవాలి. దీనికి పాకంతో ఏమీ పని లేదండి, పంచదార కరిగిపోతే సరిపోతుంది. చూడండి, పంచదార అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గులాబ్ జాముల పైన కాస్త జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ను ఇలా వేసుకొని ఒక 1 అవర్ తర్వాత తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. గులాబ్ జాములకి జ్యూస్ అంతా కూడా బాగా ఎక్కి చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం గులాబ్ జామ్ పిండితో చేసిన గులాబ్ జాములాగే ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.